ప్రకటన గ్రంథము 136. దేవుని వాక్యమే మీకు చాలు అని దేవుడు ఎందుకు అంటున్నాడంటే, ఆయన స్వరూపాన్ని ఏ నరుడు సూచి బ్రతికిన వాడు ఎవడు లేడని. ఆయన ఎందుకంటే అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడు, ఆయనను చూసిన నరుడు ఎవడు కూడా బతికిన వాడు లేడు. కనుక మిమ్ములను మీరు చూసుకుంటే నన్ను చూసినట్టే అంటున్నాడు దేవుడు. మీ స్వరూపములో నేను ఉంటాను, కనుక మీరు ఆత్మతో సత్యముతో ఆరాధించండి, నేను మీతో ఉన్నాను. కనుక మీ సొంత అభిప్రాయాలతో మీరు జీవించి దేవునికి కోపానికి కలగ చేయకండి. ఆకాశములో దేవుడు ఉన్నాడు, భూమి మీద మనమున్నాం. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. అంతే, దేవుడు ఆత్మతో సత్యముతో నీవు ఆరాధిస్తే ఈ సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు నీ పక్షానే ఉన్నాడు. నీవు ఏది తలపెడితే, ఏది అడుగుతావో నీకు సహాయము చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీ ప్రతి అవసరాన్ని తీర్చి నిన్ను మంచి మార్గములో నడిపించే దేవుడు. ఆయన కొనుకడు, నిద్రపోడు. మన దేవుడు కునికి నిద్రపోయే దేవుడు కాదు, మాట్లాడని దేవుడు కాదు, మాట్లాడే దేవుడు. తన ప్రజల కొరకు ప్రాణాన్ని పెట్టాడు, మన ఎంతగానో ప్రేమించాడు. ఆయన ఈరోజు ఆత్మతో నీవు ఆరాధన చేస్తే ఆయన కార్యాన్ని నీవే చూడగలుగుతావు. ఆత్మతో నీవు ఆయనను ఆరాధిస్తే, నీ హృదయములో ఆరాధిస్తే ఆయన శక్తిని నీవు చూడగలుగుతావు. అలాంటి శక్తివంతుడు ఈ లోకములో ఏ దేవుడైనా ఉన్నాడా అని మన మధ్యలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అనేకులు ఈ లోకములో ఈ సర్వభూమిని పరిపాలించే దేవుడు, కనుక ఆయన ఎన్నడూ కూడా నీ విషయములో నేను తెలియదు కదా అని నీవు అనుకుంటున్నావు. తల్లి గర్భమందు రూపింపబడిన నాడే దేవుడు నిన్ను పిండముగా ఉన్నప్పుడే సూచి ఉన్నాడు. నీ క్రియలు, నీ ప్రవర్తన అంతా కూడా ఆయన ఎరిగే ఉన్నాడు. కనుక దేవుడు మనలను, ఎందుకంటే ఆయన సన్నిధిలో ఆయన ఆజ్ఞ ప్రకారముగా నడుచుకునినప్పుడు నీవు చేసే ప్రతి పనిలో నీకు ఆశీర్వాదంగా ఉండి, నీవు వెళ్ళే ప్రతి స్థలములో నిన్ను ఆశీర్వదిస్తూ, ఏ శత్రువు నిన్ను తాకకుండా, ఏ అపాయము నీకు రాకుండా నిన్ను కాపాడే దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రకటన గ్రంథాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు ఊరలు ఊదుచు ఓదబోవుచున్న ముగ్గురు దూతలు బోరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో, భూనివాసులకు దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు. భూనివాసులను భూమి మీద వారు, ఎందుకంటే మంచి మార్గము వారి ముందే పెట్టాడు, ఇటు శ్రమల మార్గము కూడా దేవుడే పెట్టాడు. కనుక దేవుడు వారికి ఇచ్చిన మార్గాలలో ఏ మార్గాన్ని ఎన్నుకున్నారు? దేవుని యొక్క సువార్త ధారాళముగా ఈ లోకములో అందిస్తున్న దినాలు, భూదిగంతాల వరకు యేసుక్రీస్తు సువార్త లోక రక్షకుడని, సమస్త పాపులను కాపాడే దేవుడని, సమస్త మానవుల కొరకు ప్రాణము పెట్టిన దేవుడు, ఆయన మరణించి తిరిగి లేచి మరలా సజీవుడుగానే ఉన్నాడు అని ఆయన ఈ లోకానికి తెలియచేశాడు. తెలియచేసి ఆయన రానయ్యున్న దినాలలో భూమి మీదున్న సమస్త భూనివాసులందరికీ కూడా ఆ యొక్క దూతలు ఊదేటప్పుడు ముగ్గురు దూతలు ఏం చేస్తున్నారు చెప్పండి? బూరలు ఊదబోవుచుండగా అయ్యో అయ్యో అని చెప్పి గొప్ప స్వరముతో వారు మాట్లాడుతూ ఉన్నారంట. అయ్యో అయ్యో భూనివాసులారా, దేవుడు మీ ఎడల చేసిన కార్యములను ఇంత త్వరగా మర్చిపోయారే. బాల్యము నుండి దేవుడు మిమ్మలను కాపాడాడే. బాల్యము నుండి మీరు ఎరిగినా ఎరగకపోయినా మిమ్మలను దేవుడు కాసి కాపాడి ఉన్నాడే. కనుక ఆయన సువార్త
మీ అందరికీ అందుబాటులో ఉన్నది. ఈ ప్రకృతిని చూడండి, ఈ ప్రకృతి అంతా ఆయన మహిమను వెల్లడి చేస్తుంది. కనుక భూనివాసులారా, ఇంకా ఆయన శక్తిని తెలుసుకోలేని వారులారా, ఇదిగో మీకు ఎంతో శ్రమ శ్రమ అని చెప్పి ఆ భూమి మీద సమస్త ప్రజలకు ఆ దూతలు ఏం చెప్తున్నాయి చెప్పండి, అయ్యో అయ్యో వారికి కలగబోయే శ్రమ బహు ఘోరమైనది, శ్రమకరమైనది. కనుక సువార్తకు లోబడని వారు, దేవుని చిత్తాన్ని తెలుసుకోలేని వారు, దేవుని కార్యములను చూసి కూడా వారు దేవుని మర్చిపోయిన వారు. చూడండి మరి ప్రకటన గ్రంథము 14:6 చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి, దేవుని దూతలు ప్రకటన చేస్తూ ఉన్నారంట. అయ్యో భూనివాసులారా, మీకు ఇచ్చిన సమయము పాడు చేసుకుంటున్నారు. సర్వ సృష్టిని పరిపాలించిన దేవుడు, సర్వ సృష్టిని కలగచేసి ఈ లోకాన్ని ప్రేమించిన దేవుడు, తానే మానవ స్వరూపములో వచ్చి సమస్త మానవుల యొక్క పాపాలన్నిటినీ కడిగి ఆయన పరిశుద్ధుడిగా మరలా పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆయన మరలా తిరిగి రానై ఉన్నాడు. ఆయన మొదటిగా వచ్చినప్పుడు మీ చేత అనేక హింసలు, నిందలు, అవమానాలు భరించాడు. మీరు ఏమన్నా భరించాడు, కానీ ఇప్పుడైతే ఆయన తిరిగి రానై ఉన్నాడు. భూనివాసులందరికీ కూడా ఆకాశములను, భూమి, సముద్రాలను సమస్తము కలగచేసిన దేవుడు తిరిగి రానయ్యే ఉన్నాడు. వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, సమస్త మానవులకు తీర్పు తీర్చే గడియ వచ్చి ఉన్నది. ప్రతి వారి క్రియల చొప్పున, ప్రతి వారు ఏ రీతిగా దేవుళ్ళు నడుచుకున్నారో, దేవుని వాక్యాన్ని బట్టి వారికి కలిగిన సాక్ష్య జీవితాన్ని బట్టి, ఏ రీతిగా వారి జీవితాన్ని దేవుని సన్నిధిలో యథార్థతగా నడిచి ఉన్నారో, వారందరినీ ఘనపరుస్తానికి నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఫలాలిచ్చి పరలోక వారసత్వాన్ని వారికి ఇవ్వాలి అని, ఆయన ఈ లోకములో సమస్త మానవ జాతిని సృష్టించిన దేవుడు మరలా పరలోకానికి చేర్చాలి అని ఆయన ఏం చేస్తాడు చెప్పండి, ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన మనకర్థమయ్యే భాషలో ఆయన భాషలతో మనతో మాట్లాడి ఉన్నాడు. మాట్లాడి ఆయన రాకడ ప్రకటనలన్నీ, సూచనలన్నీ కూడా ఆయన దేవుని యొక్క దూతలు ఏం చేస్తున్నారు చెప్పండి, ప్రకటన చేస్తూ ఉన్నారు. ఆకాశములో నక్షత్ర ఆకాశములో ఏం చేస్తున్నారు చెప్పండి, ఎగురుసు ముగ్గురు దూతలు బోరలు ఊదబోయే సమయంలో, భూనివాసులారా మీరు ఇంకా సత్యమును ఇంకా మీరు గ్రహించని వారిగానే ఉన్నారు. ఇంకా సత్యమును గ్రహించటలేదు, మీరు ఇంకా ఈ లోకాస్తుల్లోనే ఉన్నారు. ఈ లోకములో మీరు ఇంకా ఈ లోకములో ఉన్న శ్రమలనే కోరుకుంటున్నారు. దేవుని రాకడ మరొక్కసారి రానయ్యున్నాడు. ఈ భూమి ఆకాశములన్నీ లయమైపోయే సమయం ఆసన్నమైనది. సర్వ సృష్టిని ఆయన సృష్టించాడు, దానిని కలగ చేశాడు, వాటన్నిటినీ లయము చేసే సమయము ఆసన్నమయ్యే ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా కనుక ఇవన్నీ కూడా లయమైపోయే సమయము ఆసన్నమైనది. కనుక ఆయనను మహిమపరచండి, ఆయనకు సాష్టాంగ నమస్కారము చేయండి. ఆయన మిమ్మలను పరిపాలించే రారాజు యుగ యుగములు కూడా సజీవుడైన వాడు, మొదటి వాడు, కడపటి వాడు, ఇదిగో మృతుడనై తిని కాని యుగ యుగములు నేను సజీవుడనయ్యున్నాను. ఆయన సజీవుడైన దేవుడు మాట్లాడుస్తున్న మాటలు. కనుక భూనివాసులారా, ఇంకా గ్రహించటం లేదా ఈ సత్యాన్ని? ఇంకా మీరు గ్రహించటం లేదా మీ మధ్యలో చేయబడిన కార్యములు? మీ మధ్యలో అన్ని అనేక ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆయన ఏం చేశాడు చెప్పండి, మత్తయి సువార్త 11:20 ఆయన ఏమంటున్నారు చెప్పండి, ఏ పట్టణములలో ఏ యొక్క ప్రాంతాలలో ఆయన ప్రజల కొరకు అనేక ఆశ్చర్య కార్యాలు చేశాడో ఆ ప్రజలు గ్రహింపు లేని వారై, మారు మనస్సు లేని వారిగా ఉన్నందుకు అక్కడే ఉన్నారు చెప్పండి, అయ్యో
బెస్తైదా అయ్యో కొరాజీన మీ మధ్యన చేయబడిన కార్యములు ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణాలలో జంట నగరాలలో ఆనాడు దేవుణ్ణి దూషించిన ప్రజలు దేవుని ఆజ్ఞకు ఎదురు తిరిగిన వారిని ఆయన ఏం చేశారు చెప్పండి? వారికి మారు మనస్సు పొందే అవకాశం లేకుండా ఆకాశములో నుండి అగ్ని కురిపించి ఆ జంట నగరాలు పట్టణాలన్నిటినీ కూడా కాల్చివేశాడంట. వారికి ఇవ్వలేదు ఈ సమయం, వారికి లేదు, వారికి ఇచ్చి ఉండే ఎంతో మేలుగా ఉండేది. ఆనాడు లక్షల మంది చనిపోయారే, ఈనాడు మీ మధ్యలో ఎన్ని కార్యాలు చేశాను, మీ మధ్యలో అనేక కార్యాలు చేసిన ఈ పట్టణపు వారు మారు మనస్సు పొందకపోవుట చూసి అయ్యో అయ్యో మీకు ఎంతో శ్రమ. మీకు శ్రమ అని యేసు ప్రభువారు కూడా ఆనాడు ఆయన విలపించాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు. ఎందుకంటే మారు మనస్సు పొందని వారి కొరకు ఆయన విలపించాడు. దేవుని కార్యాలను చూసి మారు మనస్సు లేకుండా, దయాదాక్షిణ్యము లేకుండా, నీతి న్యాయములు అనుసరించకుండా దేవుని సన్నిధిలో ఆనాడు యేసు ప్రభువారి సన్నిధిలో అనేక ఆశ్చర్య కార్యాలు చూచారు. కానీ వారు పేరుకు మాత్రం పెద్ద పట్టణములో ఉన్నారే కానీ మారు మనస్సు మాత్రము వారికి కలగలేదు. కనుక దేవుడు ఆ పట్టణాన్ని చూసి అయ్యో కొరాధీన బెత్సయిదా మీ మధ్యలో చేయబడిన కార్యములు, ఎందుకంటే పూర్వమే ఆనాడు వారికి చేసి ఉంటే వారు ఇంకా లక్షల మంది బ్రతికే ఉండేవారు. మీకు మీకు ఇచ్చిన అవకాశాన్ని వారికి ఇవ్వలేదు. ఈరోజు మీ మధ్యలో ఎన్ని కార్యాలు చేశాడు కానీ ఇంకా విననొల్లని వారి కానీ మారు మనస్సు లేని వారి కానీ మీరుంటున్నారే. కనుక అక్కడ అంటున్నాడు అయ్యో అయ్యో దేవదూతలు అంటున్నాడు, దేవుని సువార్తకు లోబడని వారిలారా మీకు ఎంతో శ్రమ. భూమి ఆకాశములను కలగ చేసిన దేవుడు, సమస్త సృష్టికర్త, ఆయన తీర్పు తీర్చే గడియ వచ్చే ఉన్నది. ఒక్కసారి ఆలోచించరా? ఆనాడు యెషయా ఏమంటున్నాడు చెప్పండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయాన్ని చదివినప్పుడు చూడండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా, ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. అక్కడ ఏమంటున్నారు చెప్పండి, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అయ్యో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల, అపవిత్రమైన పెదవులు కల జనుల మధ్యను నివసించుల మధ్యలో నేను ఏం చేస్తున్నాను చెప్పండి, నివసించువాడను. నేను నశించితిని, నేను నశించితిని. ఆనాడు ఎవరు చనిపోయారు చెప్పండి? ఇజ్జికియా చనిపోయిన దినాలలో ఆ రాజ్యములో రాజు లేడు. ఉజ్జియా చనిపోయిన దినాలలో రాజు ఆ పట్టణములో లేడని అక్కడ ప్రవర్తైన ఎవరు చెప్పండి? యెషయా ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఈ రాజ్యాన్ని, ఈ ప్రజలందరినీ కూడా ఈ రాజు ఎంతో ఆయన పరిపాలన చేసి వీళ్ళందరినీ కూడా దేవుని మార్గములో నడిపించి దేవుని యొక్క మరి ఆయన నీడన ఈ ప్రజలందరినీ పరిపాలించి ఉన్నాడు. ఈ ప్రజలందరూ క్షేమముగా ఉన్నారు. ఈనాడు ఉజ్జియా చనిపోయి ఉన్నాడు. కనుక ఈయన చనిపోయిన తర్వాత ఈ ప్రజలకు రాజు ఎవరు అని చెప్పి వేదనతో దేవుని అక్కడ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆకాశంలో నుండి ఆయన సింహాసన ఆసీనుడై ఆ పట్టణం అంతా కూడా ఆయన ఎలా ఉంది చెప్పండి, ఆయన సన్నిధి ఆ పట్టణములో ఉన్నది అంట, ఆ దేశంలో ఉన్నది. కనుక అక్కడ దేవుని సన్నిధిని చూసిన ఆ యెషయా అంటున్నాడు, అయ్యో దేవుడు ఇంత శక్తివంతుడా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్యలో నేను నివసించువాడను, యోచిస్తున్నాను. కనుక ఇంత గొప్ప దేవుడు, ఇంత ప్రజలను ఈ పరిపాలించే దేవుడు, ఆయన కునకడు నిద్రపోడు అనే దేవుడు ఈరోజు ఈ పట్టణాన్ని, ప్రజలను కాస్తున్నాడా? ఈ ప్రజలకు నీతి న్యాయాలు సమకూరుస్తున్నాడా? కనుక ఈయన ఇంత గొప్ప దేవుడా అని చెప్పి ఆయన సన్నిధిలో సాగిలపడి కన్నీటితో తన పాపాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇజ్జికియా
అక్కడ యెషయా ఒప్పుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. కనుక దేవుని సన్నిధిలో అక్కడ రోమా పత్రికలో 7:24 పౌలు గారు ఏమంటున్నాడు చెప్పండి. సిలువ దర్శనాన్ని దేవుని శక్తివంతమైన కార్యాన్ని సూచించినప్పుడు అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి, ఇట్టి మరణమునకు లోనగు శరీరములో నుండి ఎవడు విడిపించును, నన్ను ఎవడు విడిపించును అని మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా. అక్కడ ఏమంటున్నారు చెప్పండి, అక్కడ పౌలు గారు ఏమంటున్నారు చెప్పండి, అయ్యో ఇట్టి మరణమునకు లోనగే శరీరము నుండి, శరీరములో నుండి ఎవరు నన్ను విడిపిస్తారు అని అక్కడ ప్రార్థన చేస్తున్నాడంట. అయ్యో అయ్యో ఇంత పరిశుద్ధమైన దేవుణ్ణి నేను నిరాకరించాను, ఇంత పరిశుద్ధమైన దేవుడు నాకు దర్శనం ఇచ్చిన తర్వాత నేను ఈరోజు నాలో ఉన్న పాపాలలో నుంచి ఎవరు నన్ను విడిపిస్తారు అని చెప్పి కన్నీటితో ప్రార్థన చేస్తూ అక్కడ పౌలు గారు ఎంతగానో దేవుని సన్నిధిలో వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే నేను చేయవలసిన మేలు చేయక నేను చెయ్యరాని కీడు చేస్తున్నాను, నాలో ఉన్నది ఈ పాపములు, ఈ పాపపు శరీరములో నుండి నన్ను ఎవడు విడిపించును అని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అలాగే దేవుడు కనపడినప్పుడు, దేవుడు దర్శించినప్పుడు, దేవుడు నిన్ను మరి ఏ కార్యము చేత నీకు దర్శించి ఉన్నాడో ఆ కార్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో సాక్షిగా ఉంటే ఆ ప్రజలకు ఎంతో మేలు అంటున్నాడు. కనుకనే దేవుని దూతలు దేవుని సువార్తకు లోబడని వారి విషయములో అయ్యో అయ్యో భూనివాసులకు ఎంతో శ్రమ శ్రమ అని చెప్పి వారు బోరలు ఊదుతూ ఉండగా అయ్యో వారికి కలిగే శ్రమ బహుభయంకరమైనది, యుగ యుగములు కూడా అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి, అగ్నిలో కాలే శ్రమలకు వారు తీర్పునకు బలి అయిపోతారేమో, కనుక ఇంకా వారికి ఇంకా సమయము లేదా అని చెప్పి ఆ అక్కడ దేవదూతలు ఏం చేస్తున్నారు చెప్పండి, ఆ బోర ఊదబోయే సమయంలో వారు ఆ శ్రమ గురించి వారు తలుసుకుని అయ్యో అయ్యో భూనివాసులారా మీకు ఇచ్చిన సమయాన్ని మీరు పాడు చేసుకుంటున్నారు అని చెప్పి వారి గురించి వారు ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. కనుక దేవుడు మన విషయంలో దేవుడు ఏమంటున్నారు చెప్పండి, 2:1:8 చూడండి, యేసు తన ప్రభావమును ప్రభావముతో కనపరుసు దూతలతో కూడా పరలోకము నుండి, అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై, అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, దేవుని ఎరుగని వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సువార్తకు లోబడని వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు, శ్రమ పొందుచున్న మీకు ప్రభు తన దూతలతో ఈ లోకములోనికి ఆయన వచ్చినప్పుడు దేవుని సువార్తకు లోబడని వారిని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, అక్కడ నిత్య నాశన దండన విధించడానికి ఆయన చేయనప్పుడు, ప్రతి దండన చేయనప్పుడు శ్రమపరచు వారికి శ్రమయు, మిమ్మలను శ్రమపరుచున్న వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించు, మాతో కూడా మీకు విశ్రాంతిని అనుగ్రహించుట, అనుగ్రహించుట దేవునికి న్యాయమే, దేవునికి న్యాయమై ఉన్నదండి. అక్కడ ఏమన్నారు చెప్పండి, 1 అక్కడ 8 ప్రభు ఈ లోకములు తన ప్రభావమును కనపరుచు, తన ప్రభావము కనపరుచు దూతలతో కూడా లోకము నుండి, పరలోకములో నుండి జ్వాలలో ప్రత్యక్షమై, అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి ఎంతో శ్రమ అంటున్నాడు. అక్కడ దేవుని సువార్తను నమ్మని వారు, దేవుని కార్యాలు చూసి నమ్మని వారు, ప్రభు తాను అగ్ని జ్వాలలలో ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆయన దూతలతో రానయ్యే ఉన్నాడు సమస్త మానవ జాతిని రక్షించడానికి. ఎందుకంటే ఆయన కొరకు కనిపెట్టుకునేవారు సువార్త కొరకు దేవుని యొక్క సువార్తను నమ్ముకుని అనేక శ్రమలు హింసలు కూడా పడినవారు, అలాగే నీతిగా నడుచుకుని దేవుని సన్నిధిలో ప్రాణాలు విడిచిపెట్టిన వారు అందరికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, తీర్పు తీర్చి వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి, దీవించటానికి వారికి, నిత్య నాశన దేవుని సువార్త వినని వారికి, సువార్తకు లోబడిన వారికి, పరలోక రాజ్యం లోబడని వారికి
నిత్యనాశన దండన విధించటానికి వచ్చినప్పుడు అక్కడ అక్కడ చూస్తున్న దర్శనాన్ని బట్టి దేవదూతలు అంటున్నారు, భూనివాసులారా మీకు ఇచ్చిన సమయాన్ని మీరు పాడు చేసుకుంటున్నారు, కనుక మీకు ఎంతో శ్రమ, కనుక దేవుడు త్వరగా రానయ్యున్నాడు, ఆయన సువార్తకు మీరు లోబడండి అని ప్రభు ఎంతగానో ప్రకటిస్తూ ఉన్నాడు. కనుక దేవుడు మన ఎడల తన కృపను ఏం చేస్తున్నాడు చెప్పండి, వెల్లడి చేస్తూ ఉన్నాడు. కనుక చూడండి, ప్రకటన గ్రంథము 14:10 ప్రకటన గ్రంథం ఏమియో కలపబడకుండా దేవుని యొక్క ఉగ్రత పాత్రలో పోయబడి ఉన్న దేవుని యొక్క కోపమును మధ్యమున వాడు త్రాగును, పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారు ఎలా ఉన్నారు చెప్పండి? అగ్ని గంధకముల చేత వారు బాధింపబడుస్తున్నారంట. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును దేవుని యొక్క దూతలు. ఎందుకంటే ఆనాడు యుగ సమాప్తి అందు దేవుని దూతలు వచ్చి ఏం చేస్తారు చెప్పండి, అక్కడ గురుగులైన వారందరినీ కూడా ఏం చేస్తారు చెప్పండి, గోధుమలను కొట్లలో కూర్చి గురుగులన్నింటినీ ఏం చేస్తారు చెప్పండి, దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి అగ్నిగుండములో వారు పడవేస్తారు. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుట ఉండును. కూర్చి అక్కడ దూతలు ఏమంటున్నారు చెప్పండి, ఆ దూతలు ఈ ప్రజలందరికీ కలగబోయే ఆ మహాశ్రమను గురించి అక్కడ ఏమంటున్నారు చెప్పండి, వారు భయపడుతూ అయ్యో యుగ యుగములు కూడా వారు కాలుతున్న పొగ ఎక్కడికి లేస్తుంది చెప్పండి, అగ్ని జ్వాలల వలె ఆకాశం అంతా ఎత్తు ఎగురుతూ ఉన్నది అండి. అగ్ని జ్వాలల వంటి ఆ ధూపములో ఈ సమస్త ప్రజలు దేవుడు వారికి చేసిన మేళ్లను మర్చిపోయి ఈ లోకానుసారముగా జీవించి దేవుని సువార్తకు లోబడని వారిని ఆ రోజు నిత్య నాశన దండను విధించినప్పుడు వారిని కట్టలుగా కట్టి ఆ దేవదూతలు అగ్నిలో పడవేసినప్పుడు ఆ కనులారా ఆ దేవదూతలు చూడవలసి వచ్చినప్పుడు వారు ఈ భూనివాసులకు సంభవించే శ్రమలను బట్టి అయ్యో భూనివాసులారా మీకు ఎంతో శ్రమ అని ప్రకటన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అందు గురించి ఈ లోకములో సమస్త మానవ జాతిని కాపాడుడి కొరకు విననొల్లని ప్రజల కొరకు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, దివారాత్రము కూడా చేతులను సాపుతూ ఉన్నాడు. ప్రతి వారిని కాపాడాలని, ప్రతి వారిని రక్షించాలి అని, ప్రతి వారి కొరకు ఆయన, ఎందుకంటే ఏ ఒక్కరు నిత్య నాశన దండనకు వెళ్ళకూడదని, ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో నుంచి మనము తప్పిపోయే వారిగా ఉన్నా మరలా దేవుడు వారిని ఎందుకంటే దేవుని సన్నిధిలోనికి నడిపిస్తున్నాడు అంటే ఆ శ్రమలోనికి మనము వెళ్ళకూడదు అని, ఆ నిత్య నాశన దండన ప్రతి వారు కూడా అనుభవించకూడదు అని. కనుక దేవుడు ఈరోజు అనుకూలతగా ఇది కృపకాలము కనుక ఈ సువార్త అందుబాటులో మనకు ఉన్నది. ఆయన సువార్త వినిన వారికి ఎంతో క్షేమము, వినని వారికి ఎంతో శ్రమలుగా ఉన్నాయి. కనుక భూమి మీద దేవుని దూతలు ఎంతగానో ఈ సమయంలో ఏం చేస్తున్నారు చెప్పండి, ప్రతి వారి ప్రార్థన దేవుని సముఖానికి తీసుకువెళుతున్నారు. ఎందుకంటే భూమి మీద మరి దివారాత్రము ప్రార్థన చేసేవారి ప్రార్థన దేవుని సముఖంలోనికి వెళుతుంది. అలాగే దేవుని సన్నిధిని నిర్లక్ష్యత చేసేవారి వారి యొక్క క్రియలు కూడా దేవుని సముఖంలోనికే వెళుతూ ఉన్నాయి. అందుకే ప్రకటన గ్రంథములో ఆయన ఏమంటున్నారు చెప్పండి, 20వ అధ్యాయము చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి.
సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమును ఉన్న మృతులను అప్పగించెను, అప్పగించెను వారిలో ప్రతివాడు తన తన క్రియల చొప్పున తీర్పు పొందెను, మరణమును మృతుల లోకమును అగ్ని గుండములో పడవేయబడెను. ఆయన దూతలతో వచ్చినప్పుడు, ఆయన సింహాసనాసీనుడైనప్పుడు భూమి మీద ఉన్న సమస్త మృతులు, ఆనాడు మరణ లోకములో ఉన్నవారు, సముద్రములో చనిపోయిన వారు, భూమి మీద ఎక్కడెక్కడ చనిపోయి ఉన్నారో వారందరినీ కూడా మరణం ఏం చేస్తుంది చెప్పండి? దేవుని సముఖములో ఆ మృతులను అప్పగిస్తుంది. మృతులందరూ కూడా దేవుని సింహాసనం ఎదుట నిలబడి ఉన్నారు. నిలబడి వారి వారి క్రియల చొప్పున ప్రతి వారు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? అక్కడ తీర్పు పొందుతూ ఉన్నారు. జీవగ్రంథములు ఇప్పబడెను, జీవగ్రంథములో ఉన్నవారు వారి పేర్లు జీవగ్రంథములో రాయబడిన వారు జీవమునకు, అలాగే వేరొక గ్రంథములో రాయబడిన వారికి నిత్య నాశన దండన విధించబడుతున్నది. కనుక అదే రెండవ మరణము అది రెండవ మరణము. కనుక ప్రతివాడు ఈ భూమి మీద పుట్టిన వాడు చనిపోవాలి, కానీ రెండవ మరణం అనేది మనకు ఉన్నది. కనుక ఆ మరణాన్ని మనము ఎదుర్కోవాలి, ఆ మరణాన్ని తప్పించుకోవాలి. కనుక దేవుడు మనల్ని అంటున్నాడు, శాశ్వతమైన జీవాన్ని దేవుడు ఇచ్చున్నాడు. ఆ జీవాన్ని మనం కోరుకుంటే శాశ్వతమైన మరణము నుంచి దేవుడు ఆ అగ్నిగుండం నుంచి తప్పించి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఆయన పరలోక రాజ్యంలో మనల్ని వారసులుగా చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు, ఎందుకంటే మనము సజీవులుగా ఉండగానే ఆయన సన్నిధిలో సాక్షులుగా ఉండాలి. సజీవులుగా ఉండగానే మనం శరీరముతో ఉండగానే దేవునికి దాసులుగా ఉండాలి. కనుక చనిపోయిన తర్వాత ఆయన ఆరాధిద్దామనే అవకాశం లేదు. కనుక మనము శరీరాలతో ఉండగానే, ఈ దేహములో ఉండగానే మీరు దేవుణ్ణి మహిమపరచాలి. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఆయన సన్నిధిని ఈ దేహముతో మనం ఆరాధించే వారిగా ఉండాలని దేవుడు మన ఎడల తన కృపను కలిగి ఉన్నాడు. దేవుని వాక్యము దీవించునుగాక.